వెల్కమ్ టు వనితా టీవీ ముందుగా ప్రేక్షకులందరికీ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరి వనితా టీవీ అంటేనే మీకు అందరికీ తెలుసు విమెన్ బేస్డ్ ఛానల్ అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ తో అందర్నీ ఉర్రూతలూగించే ఛానల్ మరి వనితా టీవీ యానివర్సరీ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా మరి ఈ రోజు నాతో ఉన్నారు గార్జియస్ నేచురల్ బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేష్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఐశ్వర్య రాజేష్ సో వనితా టీవీ వచ్చి 13 ఇయర్స్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో ఐ యామ్ విషింగ్ దెం హ్యాపీ హ్యాపీ యానివర్సరీ ఈ 13 ఇయర్స్ కాకుండా ఇంకా చాలా చాలా ఏళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐశ్వర్య రాజేష్ నాతో ఉన్నారు వనితంతో మాట్లాడదాం వెల్కమ్ హాయ్ అండి హౌ ఆర్ యు గుడ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే సో మా అమ్మాయి అయిపోయారు మీరు అంటే తెలంగాణ అమ్మాయి ఎలా ఉంటుందో సో మా పక్కింటి అమ్మాయి లేదంటే మా అక్క మా సిస్టర్ లేదంటే ఇలా ఇలా అందరు కూడా మా మా ఇంటి అమ్మాయి లాగా అని పిలుచుకునే విధంగా అయిపోయారు ఎలా అనిపిస్తోంది ఆ ఫీల్ అలా అయిపోయానా ఆబ్వియస్లీ ఓకే అలా అయితే నిజంగా సంతోషమే బికాజ్ నేను తమిళ్లో చాలా సినిమాలు చేశాను తమిళ్లో కూడా అలాగే అంటారు అందరూ నమ్ము వీటి పొన్ను తమిళ్ వాళ్ళు అలా అనుకుంటారు అక్కడ బట్ మేము ఇలా సో అక్కడ అలా అనుకుంటున్నారు ఇక్కడ అలా అనుకుంటున్నారు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ హ్యావ్ లైక్ టూ హోమ్స్ అనమాట నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నై బట్ మై మదర్ టంగ్ ఇస్ తెలుగు ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాం హ్యాపీగా సో సౌండ్స్ రియలీ నైస్ వెన్ మీరు అలా చెప్తే నాకు హ్యాపీగా ఉంది సో చక్కగా చెన్నైలో పుట్టిన తెలుగు అమ్మాయి చెన్నైలో ఉన్నా కానీ తెలుగు ఇంత స్పష్టంగా అండ్ చక్కటి మూవీస్లో మా అందరినీ అంటే వెంట వెంటనే ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా అనిపిస్తుంది అసలు మీ పర్ఫార్మెన్స్ కానీ అంటే మీరు ఎంచుకునే రోల్స్ అండ్ మీరు ఎంచుకునే స్టోరీస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే మీరు లైక్ డైరెక్ట్ని దృష్టిలో పెట్టుకుంటారా స్టోరీ ఇంపార్టెంటా మీకు స్టోరీ ఇంపార్టెంట్ అండి ఆఫ్ కోర్స్ డైరెక్టర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కంటెంట్ మంచి డైరెక్టర్ అయితేనే మంచి కంటెంట్ ఆలోచించగలరు కదా సో ఆటోమేటిక్గా కంటెంట్ బాగుంటే డైరెక్టర్ బాగానే ఉంటుంది ఓకే సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి ఓకే సో ఐశ్వర్య లైక్ మీ మూవీ రిపబ్లిక్ సో వర్కింగ్ విత్ సాయి ధరమ్ తేజ్ అండ్ వర్కింగ్ విత్ మంచి డైరెక్టర్ కాస్టింగ్ కూడా యా అంతా ఒక మంచి టీంతో వర్క్ చేశారు సో రిపబ్లిక్ ఏంటి అసలు ఏం చెప్పబోతున్నారు అంటే ఈజ్ ఇట్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఆర్ ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీయా అని చెప్పాలా అంటే అలాగా చెప్పచ్చు మంచి కంటెంట్ ఉన్న ఒక మంచి స్ట్రాంగ్ బ్యాంగ్ విత్ గుడ్ స్ట్రాంగ్ మెసేజెస్ స్ట్రాంగ్ డైలాగ్స్ ఇప్పుడు సింపుల్ అండి ఒక మీరు జనరల్గా అమెరికాలో అంతా చూస్తే పాలిటిక్స్ అనేది వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ సబ్జెక్ట్లో ఉంటుంది ఎవ్రీబడి నోస్ పాలిటిక్స్ ఇప్పుడు జనరల్గా మన యూ అండ్ మీ వీ డోంట్ నో వాట్ ఇస్ పాలిటిక్స్ వీ డోంట్ నో వీ నో ఓకే దూరం నుంచి చూసినప్పుడు మనకి వీ నో ఓకే 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 వీ నో ఏబిసి అంతే బట్ వీ డోంట్ నో డీటెయిల్స్ ఆఫ్ ఇట్ కదా సో ఈ సినిమా చూసినప్పుడు ఓ ఇంత ఉందా ఓ ఇలా జరుగుతుందా ఓ ఇలాగంతా జరుగుతుందా అనేది ఒక చాలా విషయాల్లో ఒక ఐ ఓపెనర్గా ఉంటుంది అండ్ చాలా లాస్ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనుకుంటున్నాను అండ్ ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చా అనే విషయాలు చాలా ఉంటాయి ఈ సినిమాలో అంటే ఏ లైన్ నచ్చి మీరు దీంట్లో అంటే వర్క్ చేయడం ఐ ప్లే క్యారెక్టర్ కాల్డ్ మైరా హ్యాసన్ మైరా హ్యాన్సన్ సో అమ్మాయి వచ్చి అమెరికాలో నుంచి ఒక ఇష్యూ కోసం వస్తుంది ఇక్కడ ఇండియాకి ఆ ఇష్యూ ఏంటని నేను చెప్పలేను ఇప్పుడు మీరు సినిమా చూడండి సో ఒక ఇష్యూ వల్ల షీ హడ్ కమ్ టు ఇండియా and that will be around her mostly so that's the character about her very strong very intense very emotional and ee cinema lo naaku tej ki love songs ivanni separate separate ga undavu tracks everything gels with the కథలోనే అన్ని ఉంటాయి తగ్గట్టు ఇట్స్ నాట్ లైక్ ఓకే ఒక హీరోయిన్ ఉంది తనకు ఒక సపరేట్ లవ్ ట్రాక్ సపరేట్ సాంగ్ అలా అంతా ఏమి ఉండదు ఎవ్రీథింగ్ మోల్డ్స్ విత్ ద మూవీ it's nice with very interesting role so working with tej tej is such a sweet heart and he's a very nice person and yeah unfortunate that he's I think he's recovering really fast by god's grace and tej has put in so much of hard work ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ వేసున్నారు నేను చూస్తున్నాను అది స్కూల్ పిల్లోడు లాగా బుక్ పెన్ను పెట్టుకుని డైలాగ్స్ అన్ని డైలాగ్స్లు ప్రాపర్గా
ఎందుకంటే దేవకట్ట ఇస్ అ డైరెక్టర్ హూ ఇస్ అ పర్ఫెక్షనిస్ట్. ఒక్క డైలాగ్ మిస్ అయినా కట్ అంటాడు. మొదటి నుంచి ఫస్ట్ నుంచి రావాలి. అయ్యి బాబాయ్ ఫస్ట్ నుంచి వచ్చేదాన్ని కరెక్ట్ గా చెప్పేది ఒకటి కదా. అండ్ యా హీ హాస్ వర్క్డ్ సో హార్డ్. అది ఒక ఇప్పుడు ఒక ఒక మనిషి ఒక డైలాగ్ చెప్తున్నానంటే ఆ ఇంపాక్ట్ ఉండాలి. ఎవరు ఏం మాట్లాడితే ఇంపాక్ట్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. నాట్ ఎవ్రీబడి కెన్ టెల్ పంచ్ డైలాగ్స్. అందరు చెప్పలేరు. ఎన్టీఆర్ గారు చెప్పే పంచ్ డైలాగ్స్ మామూలు మనిషి చెప్పలేరు. ఎవ్రీబడి హ్యాస్ గాట్. ఇప్పుడు మహేష్ బాబు గారు చెప్తారు ఒక పంచ్, ఒక మెసేజ్ చెప్తే ఎవరు చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనేది బిలీవబుల్గా ఉండాలి. ఐ థింక్ దట్ హీస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. ఈవెన్ మీ ట్రైలర్ చూసినప్పుడు కూడా లాస్ట్ డైలాగ్ నేనే చాలాసార్లు చూశాను. దేనికి భయం, దేనికి భయం అనేది గూస్ బంప్స్ వస్తాయి. ఎన్నిసార్లు చూసినా. ఇప్పుడు మనం సొసైటీలో సినిమాలో నేను వర్క్ చేస్తున్నాను, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, మీరు మీడియాలో ఉన్నారు, మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు. సో వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ కదా. మనం కానీ ఏం అడుగుతాంలే, ఏం అడిగినా ఏమి జరగబోయేది లేదు అనే మైండ్ సెట్లో ఉన్నాం. బట్ అడిగేది అనే ఒక ప్రయత్నం అన్న చేయాలి అనేది ఇక్కడ. భయం అనే మీద ఎవ్రీబడి షుడ్ వాయిస్ అవుట్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ నీడ్, బికాజ్ వీఆర్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ అవర్ కంట్రీ. ఇప్పుడు మేము 1 crore సంపాదించామంటే ఆ 1 crore 35% 30 ఆల్మోస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. అండ్ దెన్ ఇట్ కమ్స్ టు ఆల్ అదర్ డాక్టర్స్ అయినా వాళ్ళు వీళ్ళు అకార్డింగ్ టు దిస్ ల్యాబ్స్. అండ్ హైయెస్ట్ ఈ పాండమిక్లో హైయెస్ట్ ఎఫెక్టెడ్ ఇస్ ఆల్సో సినిమా ఓన్లీ. నో బీట్ థియేటర్స్, బీట్ ప్రొడ్యూసర్స్, బీట్ యాక్టర్స్, బీట్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి. సో వీ హ్యావ్ టు వాయిస్ అవుట్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది. ఓకే, మేబీ యూ దట్ విల్ బీ యువర్ వెన్ యూ కమ్ అవుట్ టేక్ అవే ఫ్రమ్ ద మూవీ. ఓకే, దేవకట్ట గారి గురించి చెప్పండి. అసలు అంటే అన్నారు వెరీ పర్ఫెక్షనిస్ట్ అని. బికాస్ సి ఈచ్ డైరెక్టర్స్ విషన్ ఇస్ సంథింగ్ వీ డోంట్ నో అండి. The character what they have written we have to do. That's why we are getting money and we are doing the role. So how many ever times whatever they want we have to give. Okay, so deniki enduku ane question gaadu. Baa vaste vaale okay antaru, baa raledu kapati kada one more adugutunnaru. So manchi memory edaina gurtunda throughout the movie? Chaala unnayandi. Any one incident? Andaru chaala sweet ee team lo. వీ నెవర్ బాండెడ్ లైక్ ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక వీఆర్ గ్రేట్ ఫన్ షూటింగ్ దిస్ ఫిల్మ్. పని చేసినప్పుడు పని చేసాం, ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేసాం, అంతే. సీరియస్గా వర్క్ చేస్తున్నప్పుడు సీరియస్గా వర్క్ చేసాం, పార్టీ చేసాం, ఎంజాయ్ చేసాం, అన్ని చేసాం. నో మ్యాచింగ్ ఎట్ ఆల్. నో. ఓకే, సో మ్యూజిక్ గురించి. యూ హర్డ్ ద మ్యూజిక్. ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ ప్లస్ మనిషర్మ గారి మ్యూజిక్. బికాజ్ అసలు ఆయన ఆర్ఆర్ పెద్ద ప్లస్ కదా మనిషర్మ గారు. తన సన్ వచ్చి నా క్లాస్మేట్ యాక్చువల్లీ. మనిషర్మ గారు చెన్నైలో ఉన్నప్పుడు సాగర్ అండ్ మీ వర్ క్లాస్మేట్స్. అండ్ ఐ యూస్ టు కీప్ హియరింగ్ టు మనిషర్మ గారు సాంగ్స్ అ లాట్ బికాస్ సాగర్ అండ్ మీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అ లాట్. సో వీ యూస్ టు లిజన్ మీ సాగర్. వీ హ్యాడ్ వన్ గ్యాంగ్ కైండ్ అనమాట. సో స్కూల్ నుంచే, చిన్నప్పటి నుంచి, 6th standard నుంచి నా సాగర్ వాజ్ మై ఫ్రెండ్. సో వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అ లాట్. అండ్ ఆయన సాంగ్స్ అప్పటి నుంచి వింటున్నాం. తమిళ్లో పెద్ద హిట్ సాంగ్ ఉంది ఆయనది, ఆల్ తోట భూపతి నానడా అనేసి పెద్ద హిట్ అయింది. దాంట్లో ఇంకో సాంగ్ ఉంది, సక్కర నిలవే వెన్నెలవే అనే ఒక విజయ్ గారు సాంగ్ అది. సో హీస్ గివెన్ లాట్ ఆఫ్ బిగ్ హిట్స్ ఇన్ తమిళ్ కూడా అప్పుడు. సో అప్పుడు ఓన్లీ మణిశర్మ గారి మ్యూజిక్కే అప్పుడు ఆ టైం నుంచి, స్కూల్ నుంచి. ఐ స్టిల్ రిమెంబర్ అప్పుడు మహేష్ బాబు అప్పుడు ఈ సినిమా పోకిరి. సో అది తమిళ్లో కూడా వచ్చింది, తెలుగులో వచ్చినప్పుడు ఆ పోకిరి సాంగ్స్ బిగ్ హిట్ అప్పుడు. వి యూజ్ టు కీప్ లిజనింగ్ టు పోకిరి సాంగ్స్ ఆల్ ద టైమ్. సో ఎప్పుడైనా అనిపించేదా చిన్నప్పటి నుండి బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి ఓకే
లైక్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో నా నేను అసలు అనుకోలేదు. నేను మొన్న హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఐ మెట్ సాగర్ అండ్ మణి శర్మ అంకుల్ అండ్ అప్పుడు ఏ కోతి కర్రా అంజోబి బికాస్ వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ సాగర్ ఇంట్లోనే మేము ఎప్పుడు ఉండేవాళ్ళం. ఆయన రికార్డింగ్ చేస్తున్నాం, వీ యూస్ టు మీట్ వాళ్ళ అమ్మగారు మంచి ఫ్రెండ్. స్కూల్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక ఫేమస్ హోటల్ ఉంది డీలక్స్ అని. స్కూల్ కి వెళ్ళేవారా అసలు రెగ్యులర్ గా? ఎవరు? నేనా? ఖచ్చితంగా. I finished my degree. First class distinction lo pass ayyanu. Okay. So ee pandemic ante okay ippudu malli andaru they are get back again anni programs lo shoots lo every department vallandaru busy ayipoyaru. So last 1 year anta kuda em chesaru asalu pandemic ante? Ni baat tinadam, vantalu chesukodam, cinema chuddam. Vantalu baa chestara? Okay. Em em speciality? Aishwarya speciality enti? Maa amma baa chestundi basic ga. అమ్మలు చెప్పేలాగా మేము చేసి ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేస్తాం అంతే. తిన్నాక ఉంటారా? బాగానే ఉంటున్నారు అందరు. నేను ఒక ఇది చేస్తాను, మటన్ ఉప్పు కర్రీ అని ఒకటి చెప్తారు తమిళ్లో. ఇట్స్ కాల్డ్ మటన్ ఉప్పు కర్రీ. ఉప్పు కర్రీ, ఉప్పు కర్రీ అంటారు. ఇట్స్ అ చెట్టినాడ్ డిష్. అచ్చా. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్ విల్ టేక్ అబౌట్ 35 మినిట్స్ చేయడానికి. ఊరికే పట్ట అండ్ పండుమిరపకాయలు ఉన్నాయి సార్, అవి ఒక 20. గార్లిక్ ఉంది కదా, అదొక 20 వేసి బాగా లెక్క పెట్టుకుంటారా? నేను అలా లెక్క పెట్టుకుంటాను. జస్ట్ రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ వేసి పట్టాలు ఉంది, మనం పట్ట ఉంది కదా, అవును, అవి వేసేసి మొత్తం వేయించేసుకుని బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత మటన్ వేసేసి కొంచెం కల్లుపు అంటాం. కల్లుపు వచ్చి రాక్ సాల్ట్, రాక్ సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేయడమే. 35 మినిట్స్ దాన్ని ఉడుకోకూడదు. అది ఉడుతూ బాగా అయిపోతాయి. అంతే అంతే ఉప్పు కర్రీ. సో అది నేర్చుకున్నారు అమ్మ దగ్గర మీరు? నేను అది అమ్మ దగ్గర నేర్చుకోవాలి. అమ్మ నా దగ్గర నుంచి నేర్చుకుని నేను బుక్ చూసి అది చేశాను. ఇంతే ఈ రెసిపీ. బట్ ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ మదురై, కారేకుడి. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆ చేసే విధం ఉంది కదా, ఆ చెయ్యి పదం అది ఇది అంటారు కదా. సో మీ చెయ్యి ఎలాంటిది అనమాట? అవును, ఫిల్టర్ కాఫీ బాగా పెడతా. ఓకే. సో అన్ని చెన్నై ఐటమ్స్ అసలు. మరి మా తెలంగాణ చేపల పులుసు పెడతా. హైదరాబాద్ స్పెషల్ ఏమి? చేపల పులుసు పెడతా. ఓ, ఇంకేం కావాలి చెప్పండి. హైదరాబాద్ స్పెషల్ చేపల పులుసు కాదే, హైదరాబాద్ దమ్ బిర్యానీ. బిర్యానీ నాకు అంతగా రాదు, మా అన్న వైఫ్ బాగా చేస్తారు. ఇష్టమా మామూలుగా బిర్యానీ? బిర్యానీ ఇష్టమా? అరే మీరు ఒకళ్ళు రెండింటికి నైట్ లేపి బిర్యానీ ఉంది ఐషు అని చెప్తే తినేసి మరీ పడుకుంటా. అసలు డే ఎలా స్టార్ట్ అవుద్ది ఐశ్వర్య? మార్నింగ్ అయితే కాఫీ, ఫిల్టర్ కాఫీ మస్ట్. ఫిల్టర్ కాఫీ మా అమ్మ ఫిల్టర్ బాగా వేస్తుంది. తాగేసి ఇంకా రిఫ్రెష్ అయ్యి షూట్కి వెళ్ళిపోతా. షూట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ కాఫీ తాగుతా. మళ్ళీ రెడీ అయిపోతా మేకప్ వేసుకొని. ఒక 10:30-11 స్మూదీ తాగుతా. దాని తర్వాత లంచ్ చేస్తా. ఎప్పుడు మరి అన్ని లిక్విడ్స్? మళ్ళీ షూట్ అయ్యి లంచ్ వచ్చి ఐ ఈట్ రెడ్ రైస్ ఓ బ్రౌన్ రైస్ ఓ మిల్లెట్స్ కీన్వా. మళ్ళీ ఏదైనా ఒక 3 వెరైటీస్ ఆఫ్ పొరియల్ లైక్ బీన్స్ క్యారెట్ అలాగా ఏదైనా తింటా. పెరుగు ఖచ్చితంగా తింటా. దాంతో క్లోజ్. మళ్ళీ సాయంత్రం మేబీ ఐ హ్యావ్ అ బ్లాక్ కాఫీ ఆర్ సంథింగ్. ఓకే. ఇంకా డిన్నరే. దట్స్ ఆల్ సింపుల్. ఐ మైట్ ఐల్ వర్క్ అవుట్ ఆఫ్టర్ మై షూట్. దిస్ ఇస్ ద టోటల్ ప్రోగ్రామ్స్. సండే అయితే బాగా మధ్యాహ్నం నాటుకోడి, రాగి సంగటి, చేపల పులుసు, బిర్యానీ. సండే నో షూట్స్? సండే నో షూట్స్ అండి. సండే మోస్ట్లీ షూట్ వెళ్ళరు. ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అంట, మరి దాని గురించి తెలుసుకుందాం. ఐస్ క్రీమ్ తింటా, బయటకి వెళ్ళి చాట్ తింటా, సమోసా తింటాం, ఏమన్నా తింటా. గుర్తుందా చిన్నప్పుడు ఏమైనా ఫ్రెండ్స్ లాక్కొని తినడం, లేదంటే వాళ్ళది అయిపోయే వరకు కూడా మనది అలాగే ఉంచుకోవడం, ఇలాంటివి? చిన్నప్పుడు కోన్ ఐస్ క్రీమ్, వెనిలా కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది, దాంట్లో చాక్లెట్ సాస్ తో డిప్ చేసి ఇస్తారనమాట, నట్స్ అన్ని వేసి. సో దట్ యూస్ టు బి డిప్. వెరూ ప్లెయిన్ చాక్లెట్ అంటే 20 రూపీస్, నట్స్ వేస్తే ఇంకో 10 రూపీస్ యాడ్ అనమాట. సో డబ్బులన్నీ చేర్చుకుని తీసుకునేవాళ్ళు. మిల్కీ వేకి వెళ్ళి యూస్ టు ఈట్ దట్ ఐస్ క్రీమ్ అండ్ యా దట్స్ వన్ మెమరీ ఐ హావ్. ఫైన్.
తినాలి, వర్క్అవుట్స్ అంతే. వర్కౌట్ కూడా ఇప్పుడు కొంత తక్కువైంది, చేస్తా కానీ. ఓకే, సో కమింగ్ టు మూవీ, లైక్ మీ ప్రొడ్యూసర్స్ గురించి. వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ థింక్ ఇట్స్ కేజీఆర్ రాజేష్ అని చెప్పి, ఐ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ కాపీ రణసింగం. సో కంఫర్ట్ అంటే ఎక్కడ అనిపించింది, లైక్ తమిళ్ మూవీస్ ఆర్ ఎక్కడ? అలా ఏం లేదు నాకు. ఐ రియలీ ఎంజాయ్ బీయింగ్ ఇన్ హైదరాబాద్, అట్ ద సేమ్ టైమ్ చెన్నై. చెన్నై అంటే మా ఇల్లు, కానీ మా అమ్మ బోల్డ్ అన్సార్ చెప్తుంది, వెళ్ళిపోదామా హైదరాబాద్, వెళ్ళిపోదాం. యా, ఎనీవేస్ ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్. ఇప్పుడు నా హైదరాబాద్కి రావాలంటే మా మొత్తం మా స్టాఫ్ అందరూ ఎవ్రీబడి గెట్స్ ఎక్సైటెడ్. మెయిన్లీ అబౌట్ ద ఫుడ్, వి ఎంజాయ్ ఈటింగ్ ఫుడ్ ఇన్ హైదరాబాద్ అండ్ పీపుల్ ది వెరీ నైస్. ప్రొడక్షన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కగా చూసుకుంటారు ఆర్టిస్ట్ని, బాగా భద్రంగా తీసుకొచ్చి భద్రంగా తీసుకెళ్తారు. సో ఐ అబ్సల్యూట్లీ లవ్ తెలుగు ఇండస్ట్రీ. అంటే ఇక్కడ వర్క్ చేసిన హీరోస్ గురించి, లైక్ ఇంతకు ముందు వర్క్ చేసిన. ఐ వర్క్డ్ విత్ విజయ్ దేవరకొండ గారు అండ్ నాని గారు అండ్ సాయి ధరమ్ తేజ్ అండ్ యా, దట్స్ ఆల్. సో ఓటీటీ ప్లాట్ఫామ్ని కూడా బ్లాస్ట్ చేసిన మూవీ కదా ఇప్పుడు తక్ జగదీష్. వర్కింగ్ విత్ నాని వాజ్ ఫెంటాస్టిక్. వర్కింగ్ విత్ విజయ్ దేవరకొండ వాజ్ లైక్, నేను విజయ్ సినిమాస్ చూశాను, చాలా స్టైల్గా భయంకరంగా ఆయన అలా ఉంటారు, కానీ నేను చూసిన విజయ్ దేవరకొండ ఎవరు చూసుండ్రు సెట్లో. ఐ సా ఓన్లీ సీనయ్య, ఇ వాజ్ సో గుడ్, ఇ వాజ్ జస్ట్ లైక్ సీనయ్య. ఐ థింక్ వీ బోత్ లివ్డ్ అవర్ లైఫ్స్ అండి, లైక్ సీనయ్య అండ్ సువర్ణను ఆ జోన్లోనే ఉన్నాం యాక్చువల్గా. వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ నౌ. సో కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఐశ్వర్య? ఇప్పటికీ ఇది ఒక్కటే. ఓకే, అండ్ విల్ సీ ఇన్ ఫ్యూచర్. Okay. I would love to do a lot of Telugu films. Vanita anedi women based channel kabatti ippudu recent ga manam enno incidents chusam ammayila meeda, like so em antaru asalu deen gurinchi? Asalu ippudu law ikkada maralandi, law marakapothe this is going to be there forever. Mana em cheyalem inka meeda aada biddalni kanalanna kuda bayam vastadi. Alanti oka we have to change the law. I mean, people who are higher or sitting in that position need to take the consideration and change the law. And we need to learn to protect ourselves and okay, oka chinna pillalu oka 15 years 12 years 15 years 12 13 nunchi manam educate cheyochu, but think about if you are raping 6 year old and 3 year old, how can we educate them? Mana em cheyalem kada, entani protect cheskogalam, em cheyalem kada. Ilanti moorkulu unnarante manam దాన్ని ఎలా స్టాప్ చేయాలంటే ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ అండ్ గివ్ అ స్ట్రాంగ్ పనిష్మెంట్ టు ద పీపుల్ హు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ టు స్టాప్. ఇఫ్ యూ డోంట్ పనిష్ సచ్ ఇడియట్స్, దిస్ ఇస్ నెవర్ గోయింగ్ టు స్టాప్. వై ఇస్ ద లా నాట్ కమింగ్ హియర్ ఇస్ మై హోల్ పాయింట్. ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఇట్ హ్యాస్ టు బి హయ్యర్ అథారిటీస్ హు హ్యాస్ టు టేక్ అ స్ట్రాంగ్ స్టెప్ అండ్ దే హ్యావ్ టు స్టాప్ అండ్ పనిష్ పీపుల్. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి. అప్పుడు తగ్గదు, బట్ స్లోగా వస్తాయి, భయం వస్తుంది కదా. కొన్ని అరబ్ కంట్రీస్లో చూస్తే మాత్రం మీరు అన్నట్టు లాస్ అసలు ఇంకా అలాంటిది ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళ ఆలోచనకి కూడా. బికాజ్ దుబాయ్లో మీరు వెళ్తే దే యూజువల్లీ చాప్ ఆఫ్ ద ప్రైవేట్ పార్ట్ అండ్ దే విల్ గివ్ దెం డెత్ పెనాల్టీ. ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ బ్రింగ్ దట్ లా హియర్ అండ్ సీ ద చేంజ్. నాకు అలాగే ఏదైనా ఇస్తే నేను అలా లా పాస్ చేయొచ్చు, బట్ నేను. సో మీరు పాలిటిక్స్ ఎంటర్ అయ్యి ఒక సీఎం గా ముసలి వాళ్ళం అయిపోతాం, అందుకే సీఎం అన్న. సీఎం అయ్యాక సైన్ చేస్తే దేని మీద చేస్తారు అసలు? ఏం చేంజ్ కావాలని? ఏం దేర్ ఆర్ సో మెనీ చేంజెస్, ఒక్క చేంజ్ దగ్గర మనం సైన్ చేయలేం కదా. ఇప్పుడు నేను నాకు పర్సనల్ గా చూస్తే నాకు చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, చూసి చూడనట్టు ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, బట్ ఏం చేస్తాం. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్ ఓన్లీ. వీ కెన్ ఓన్లీ, ఇఫ్ సంబడి ఈజ్ ఆస్కింగ్ మీ, ఐ కెన్ ఓన్లీ జస్ట్ రైట్ అబౌట్ ఇట్ ఆన్ మై ట్విట్టర్. ఐ డోంట్ నో వాట్ టు డూ అబౌట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, ఐశ్వర్య. చాలా చాలా చక్కగా, చాలా క్యూట్గా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇలాగే హైదరాబాద్లో ఉండి
ఉండి ఉండి ఉండి ఇక్కడే ఇల్లు కొనేసుకొని ఇక్కడే ఉండిపోండి చక్కగా ఎప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు మీ ఫ్లైట్ టైం అవ్వకుండా మేము కూడా కూల్ గా చేసుకోవచ్చుగా. ఇప్పుడు కూల్ గా చేశారు కదా, నెక్స్ట్ మూవీస్ గురించి అన్ని చెప్తాను, అన్ని మూవీస్ కొస్తాను. థాంక్యూ సో మచ్, గుడ్ లక్. థాంక్యూ. So that's all for now. Mari 13th anniversary Vanita special ga mari gorgeous Aishwarya Rajesh cute discussion mirandaru kuda manasphoorthiga enjoy chesaranu korukuntu maro karyakramamlo malli kalusukundam. Namaste.